హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు మన పోల్ క్లైంబింగ్ షూ తయారీ ఎలా అనేది చూపిస్తాను. చూశారు కదా, కొంతమంది అడుగుతున్నారు ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది, లైట్లు అంటే ఏంటి, హెవీ అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఇది వచ్చరికి మన హెవీ పోల్ క్లైంబింగ్ షూకి వాడే మెటీరియల్. ఇది 14 mm స్క్వేర్ పైప్. ఇది డొల్ల పైపులే కానీ 200 kg అని ఆపే విధంగా మనం ఆపే ఫస్ట్ ఆ విధంగా కట్ చేసి మనం మార్కింగ్ చేస్తాం. ఒక్క 100 inches కూడా అడ్డు జరిగినా కూడా మనకి ఇది ప్రోడక్ట్ కరెక్ట్గా తయారవదు. అది చూసినట్లయితే ఇదిగో ముందు మనం ఏం చేస్తామంటే ఈ విధంగా అడ్జస్ట్ చేస్తాం. అడ్జస్ట్ ఇలా తీసేసిన తర్వాత దీన్ని మనకు కావాల్సిన ఫ్రేమ్ డిజైన్ చేస్తాం. దీంట్లోంచి మనం ఫ్రేమ్ తయారైతే ఆ ఫ్రేమ్ని అక్కడ వెల్డింగ్ చేస్తారు. ఈరోజు మీకు మా స్టాఫ్ని కూడా పరిచయం చేస్తాం. కుమారు హాయ్ చెప్పరా. కుమారు మంచి సీనియర్ వర్కర్, అతను అక్క రావాలి. ఈ పెయింట్లు చెప్పుల ఫిట్టింగ్ అంతా అతనే చేసేది. ఇగో డేవిడ్, మాలుడు డేవిడ్ గ్రైండింగ్ మెయింటెనెన్స్ సెక్షన్ అంతా ప్రొవైడ్ చేసుకుంటాడు. మాస్క్లో ఉన్నాడు కుర్రాడు. దాస్ ఒకసారి ఫేస్ కూడా చూపి, ఫేస్ చూపి. వెల్డింగ్ పాడవుతుంది అని చెప్పి అలా ఓకే హాయ్ చెప్పు. మన రివర్స్ అది ఇక్కడనే మరీ దాసు మన ఈ ఫోర్ క్లైంబింగ్స్ వెల్డింగ్ వర్క్ చేయడంలో బాగా సీనియర్ అనమాట. సో వీళ్ళంతా కూడా ఒకళ్ళ పని ఒకళ్ళు చేయలేరు, ఎందుకంటే అతను వెల్డింగే చేయగలుగుతాడు, వేరే పని చేయలేడు. ఈ కుర్ర కుమార్ వచ్చేసరికి ఓన్లీ ఫ్రేములు కట్టింగ్లు హోల్స్ మాత్రమే ఈ కుర్రడు పని. చెప్పులు ఫిట్టింగ్ అయి చేస్తారు, దానికి వేరే వాళ్ళు ఉంటారు. స్టాఫ్ కూడా అందరు రాలేదు, కొంతమంది ఉన్నారు. ఈయన అక్కరావు ఓన్లీ పెయింట్ వేయడం, చెప్పులు వేయించడం, ఈ పైపులు కట్ చేయడం అంతా కూడా అక్కరావు చేస్తాడు. సో ఫైనల్గా మనకేంటంటే ఒక ప్రోడక్ట్ ఒక పోల్ క్లైంబింగ్స్ తయారవ్వాలంటే జస్ట్ ఏదో ఇంతకుముందంటే ఫస్ట్లో మనం తయారు చేసింది 16 mm² రాడ్ తీసుకొని తయారు చేసాం. ఒక జస్ట్ హీట్ చేసి బెండ్ చేస్తే సరిపోయేది, కానీ ఇది అలా కాదు. ముందు కట్ చేసుకోవాలా, మార్కింగ్ చేసుకోవాలా, ఫ్రేమ్ డిజైన్స్ కట్ చేసుకోవాలి. అక్కడి నుంచి ఫ్రేమ్ వచ్చిన తర్వాత దాన్ని వెల్డింగ్ చేయాలి. దానికి చాలా చాలా అడిషనల్గా చాలా యాడ్ అవుతుంది. చూసినట్లయితే ఇది మనకి హెవీ పోల్ క్లైంబరు. ఇది 200 kg వెయిట్ అయినా సరే ఆపుతుంది. ఇది ఇరిగే ప్రసక్తి లేదు, ఎందుకంటే ఇది సపోర్ట్ ఆ విధంగా మనం దీన్ని సెట్ చేసాం. ఇది కూడా మనకి ఏంటంటే అడ్జస్ట్మెంట్ అనమాట. 8 మీటర్కైనా, 9 మీటర్కైనా, 11 మీటర్కైనా దేనికైనా సరే సరిపోయేలాగా జస్ట్ బోల్ట్ పెట్టేసి దీన్ని మనం అడ్జస్ట్ చేసాం. అబ్బో కాల్పు ఓకే ఈ రవ్వలు కొట్ల పంపించేసి ఒకటి అబ్బాయి చూసుకుంటాడు. ఎట్లా చూసుకుంటాడు? అవి బట్ట పెట్టి రాళ్ళు కొట్టేసి పెయింట్ వేసాం. అది అంటారా అన్న చూసింది అవి. సరే దీన్ని మనం ఇట్లా 8 మీటర్కి ఈ ఫస్ట్ పాయింట్ వస్తుంది, 9.11 మీటర్కి లాస్ట్ పాయింట్ వస్తుంది. ఈ మధ్యలోకి మాత్రం ఎక్కడన్నా అడ్డు కాకుండా ఉంటుంది కదా, 500 పోల్స్ ఆ పోల్స్కి వస్తుంది. సో ఫైనల్గా మనం ఇదేంటంటే దీంట్లో చాలా చాలా మార్పులు చేసాం. ఫస్ట్లో తయారు చేసిన పైపులు ఏంటంటే అరిగిపోతున్నాయి. అలా అరగకుండా ఉండడం కోసం లోపల ఒక ఎక్స్ట్రా ఫ్లాట్ ఒకటి యాడ్ చేసాం. ఈ ఫ్లాట్ వల్ల లోపల అరిగే అవకాశాలు లేవు. అదే టైంలో ఇది వంగిపోకుండా ఈ సపోర్ట్ మనకి సెట్ వస్తుంది. దీనికి అడిషనల్ సపోర్ట్ వస్తుంది, లోపల అరిగిపోదు, సపోర్ట్ ఎక్కువ వస్తుంది. అంతకుముందు ఇది సగమే వచ్చేది. ఇప్పుడు దీన్ని చివరి దాకా పంపించడం వల్ల 8 మీటర్లు ఎంత స్ట్రెంత్ అయితే ఉంటుందో 9.1కి 11 మీటర్ కూడా అదే స్ట్రెంత్ వచ్చే విధంగా దీని అయితే తయారు చేసాం. తర్వాత దీనికి వచ్చేసరికి వెనక సైడ్ కూడా ఇంకొక ఎక్స్ట్రా సపోర్ట్ ఒకటి వేసాం. దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ డ్యామేజ్ అయ్యి లైఫ్ త్వరగా అయిపోతుందని అనిపించింది. అందుకే దీన్ని కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసాం. దీనివల్ల ఈ అరిగిపోయే అవకాశాలు కూడా లేవు, చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఫైనల్గా మన నన్నం పోల్ క్లైంబింగ్ షూ ఇక్కడే తయారీ అవుతుంది నన్నం ఇండస్ట్రీలో. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించి తమిళనాడు గవర్నమెంట్కి తెలంగాణ గవర్నమెంట్కి కూడా ఆల్రెడీ కావాలి డెమో ఇవ్వమని అడిగారు. తమిళనాడు గవర్నమెంట్కి ఓల్డ్ మోడల్ ఆల్రెడీ సప్లై చేసాం. ఇంకొన్ని రోజుల్లో ఏపీ గవర్నమెంట్ కూడా సప్లై చేయాలని ఆలోచనలో ఉన్నాం. దానికి సంబంధించిన ఛానల్ ట్రై చేస్తున్నాం. ఇంకొన్ని రోజుల్లో ఈ ట్రైనింగ్ అయిపోతే నేను ఫ్రీ అవుతాను. ఫ్రీ అయిన తర్వాత దీని మీద పర్టికులర్గా ఫోకస్ చేస్తాను. ఎవరికన్నా ఈ పోల్ క్లైంబింగ్ షూకి సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా సరే మనల్ని వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెడితే మీకు డీటెయిల్స్ ఉన్నాం.